తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధపడినట్టే కనిపిస్తున్నారు అందుకు ఒక జాతీయ పార్టీని కూడా స్థాపించాలని ఆయన అనుకుంటున్నారు అయితే ఆ జాతీయ పార్టీ ఏమిటి అనేది ఇంకా తేలలేదు భారత రాష్ట్రీయ సమితి లేదా భారత నిర్మాణ సమితి అనే పేర్లు వినిపిస్తున్నాయి జాతీయ స్థాయిలో కేసీఆర్ పెట్టబోయే పార్టీ పేరు ఏ ఏమైనప్పటికీ మొత్తం మీద మాత్రం ఒక కసరత్తు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు కనిపిస్తున్నది ఇందుకు సంబంధించి ప్ర ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను రచించి అమలు చేయడానికి సిద్ధపడ్డారు వివిధ రాష్ట్రాల నాయకులతో ఆయన మాట్లాడుతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కేసీఆర్తో భేటీ అయ్యారు ఈ కేసీఆర్తో ఉండవల్లి భేటీ కావడం వెనుక రాష్ట్రం కూడా ఈ జాతీయ పార్టీకి సంబంధించిన విషయమే తెలంగాణ రాష్ట్ర ను ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ నాయకుల మీద తీవ్రంగా కూడా విడిచిపడ్డారు అయితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేస్తున్నారో ఒక రాష్ట్రంగా స్థిరపడే స్థితిలో ఉండవల్లి అరుణ్ కుమారు కేసీఆర్ని కలిశారు కేసీఆర్ని పొగడతలో కూడా ముంచెచ్చారు బీజేపీని ఎదుర్కొనే సత్తా అటు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కానీ ఇటు జగన్ కానీ లేదని ఆయన తేల్చి చెప్పారు వాళ్ళు బీజేపీతో కలిసే పనిచేస్తారని అన్నారు ఏదైనా బీజేపీని ఎదుర్కోవడానికి కేసీఆర్ సరైన నాయకుడు అని ఆయన భావిస్తున్నారు ఇంకా వివిధ విషయాల పట్ల కౌంటర్ చేయలేనంత వాదన పటిమా కేసీఆర్ వద్ద ఉందని కూడా ఆయన అన్నారు నిజానికి కేసీఆర్ వివిధ విషయాల మీద పూర్తి అవగాహనతోనూ స్పష్టతతోనూ ఉన్నారని చెప్పడానికి వివిధ సందర్భాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతూనే ఉంది అయితే నిజానికి కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికలతోనే తన పోరాటాన్ని ప్రారంభిస్తారని అనుకున్నారు అయితే అందుకు ఆయన సిద్ధపడినట్లు కనిపించట్లేదు రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు అనిపిస్తుంది అయితే జాతీయ స్థాయిలో పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్తో కలిసి వచ్చే శక్తులు ఏంటి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే బలంగా ఉంది అన్నాడీఎంకే దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీ కూడా బలంగానే ఉంది అట్లాగే కేరళలో వామపక్ష కూటమి చాలా బలంగా ఉంది ఈ దక్షిణాది ఈ రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో కూడా చంద్రశేఖరరావు పార్టీ పెట్టి తన సత్తాన్ని నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు ఏమి మాత్రము కనిపించడం లేదు కర్ణాటకలో మాత్రం కొంత అవకాశం ఉంటే ఉండొచ్చు బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది కానీ కాంగ్రెస్ స్థానాన్ని వేరే పార్టీ ఆక్రమించడానికి అవకాశము ఉంది ఇక ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఉత్తరాది రాష్ట్రాల్లో కేసీఆర్ని ఏ మేరకు ప్రజలు స్వీకరిస్తారు ఏ మేరకు ఆయన్ని ఆహ్వానిస్తారు అనేది చెప్పలేము అయితే ప్రశాంత్ కిషోరు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వ్యూహాలను ఖరారు చేస్తారని మనం అనుకోవచ్చు బీహార్లో ప్రశాంత్ కిషోర్ కొంతమేరకి పనిచేసే అవకాశం ఉంది మిగతా రాష్ట్రాలకు వస్తే ఎట్లా పనిచేస్తారు ఆయన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బలంగా ఉంది ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ఎస్పీ బలంగానే ఉంది బీజేపీ అధికారంలో ఉంది అయితే బీజేపీని ఎదుర్కోవడానికి బీజేపీ రాష్ట్రాల్లో కేసీఆర్ ఏం ఏ విధమైన స్ట్రాటజీని ఏ విధమైన వ్యూహాన్ని అనుసరిస్తారనేది వేచి చూడాల్సిందే కానీ అంత సులభం మాత్రం కాదని మనం అనుకోవచ్చు ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన మీద ఆధారపడి ఉండొచ్చు అయితే ఇప్పుడు కేసీఆర్ వెంట ఉన్నది ఎవరు అంటే ప్రశాంత్ కిషోర్ బలమైన వ్యూహకర్తగా పనిచేస్తున్నాడు ఆయన సూను సూద్ కూడా కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు చెప్తున్నారు అట్లే ప్రకాష్ రాజు మాత్రం చాలా కాలంగా కేసీఆర్తో కలిసే నడుస్తున్నారు అయితే ఈ జాతీయ పెట్టబోయే జాతీయ పార్టీలో వీళ్ళిద్దరు ఏ విధమైన పాత్ర పోషిస్తారు వీళ్ళకు ఉత్తరాది రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ వీళ్ళు ఏ విధంగా ప్రజల్ని మొబిలైజ్ చేయగలరు అనేది చూడాల్సిందే అయితే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం కేసీఆర్తో కలిసి పనిచేసే ఉన్నాయి ఇప్పటికే అసదుద్దీన్ ఓవైసీకి చెందిన మజ్లీస్ పార్టీ వివిధ రాష్ట్రాల్లో పోటీకి దిగుతుంది ఆ పోటీకి దిగే క్రమంలో మైనార్టీలన్నీ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నది ఇట్లా చూసినప్పుడు కేసీఆర్ అసద్ది దీనివేసి కలిసినప్పుడు ఈ మైనార్టీ ఓట్లను కొంత దళిత ఓట్లను ఏమైనా చీల్చగలరా చీల్స్తే జాతీయ స్థాయిలో కేసీఆర్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా అంటే అంత సులభం కాదు అయితే ఇంకొకటి ఏంటంటే కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటును కేసీఆర్ ఇష్టపడటం లేదు ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఎప్పుడైనా కూలిపోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తుంది అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ కలిసి వస్తారా కొంత మేరకి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రము కేసీఆర్ పంతాలు నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు ఆయన ప్రధానంగా కాంగ్రెస్ని పాలిత రాష్ట్రాలని టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తున్నారు అట్లాగే ఇటు కేసీఆర్ కానీ అటు కేజ్రీవాల్ కానీ కాంగ్రెస్ని దెబ్బతీస్తూ కాంగ్రెస్ స్థానాన్ని తాము ఆక్రమించుకునే ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తుండవచ్చు కాంగ్రెస్కి బీజేపీకి సమదూరం పాటించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఉన్నారు అట్లాగే ఆమ్ పా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం కూడా అట్లే ఉన్నట్టు కనిపిస్తున్నారు అయితే మమతా బెనర్జీ కానీ అఖిలేష్ యాదవ్ కానీ దేవగౌడ కానీ స్టాలిన్ కానీ వీళ్ళు కాంగ్రెస్ లేకుండా ఒక ప్రతిపక్ష ప్రత్యామ్నాయాన్ని ఒక బీజేపీ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయలేమనే ఉద్దేశంతో ఉన్నట్లుగా అనిపిస్తున్నారు ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల కోసం మమతా బెనర్జీ పెట్టిన సమావేశానికి ఆమ్ ఆద్ పార్టీ హాజరు కాలేదు ఇటు టీఆర్ఎస్ హాజరు కాలేదు కానీ మిగతా చాలా పార్టీలు ఆ సమావేశానికి హాజరయ్యాయి బీజేపీ అభ్యర్థికి మీద పోటీకి అభ్యర్థిని దించాలనే ఉద్దేశంతో అవి ఉన్నాయి ఎవరిని దించాలనే విషయంలో ఇంకా నిర్ణయానికి రాలేదు అయితే ఇట్లా కేసీఆర్ జాతీయ రాజకీయాల రంగ ప్రవేశము లేదా జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడము అనేది తిరిగి బీజేపీ అధికారంలోకి రావడానికి వీలు కల్పిస్తుంది అనే వాదన ఉంది అది నిజం కూడా ఇట్లా ఓట్లు ప్రతిపక్షాల మధ్య చిలుతూ పోతే బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అయితే వెంటనే జాతీయ పార్టీని స్థాపించగానే కేసీఆర్ అధికారంలోకి వస్తారని చెప్పలేం కానీ అయితే ఏ మేరకి జాతీయ పార్టీని ఆయన సస్టైన్ చేయగలరు అనేది వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే విధానము అనుసరించే వ్యూహం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు